హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దేశ ప్రజలందరికీ పీఎం మోదీ నుంచి అయితే ఐదు రూపాయ అయితే రావడం జరిగింది ఈ కార్డు కనుక మీ దగ్గర ఉంటే మీకు ఐదు లక్షల వైద్య సదుపాయం అయితే కల్పించనున్నారు అసలు ఈ కార్డు ఏంటి కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే ఆ కార్డు ఉన్నవారికి గమనిక ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడు సంవత్సరాల క్రితం ఆయుష్మాన్ భారత్ ప్రారంభించారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ జాతీయ ఆరోగ్య అథారిటీ ఎన్హెచ్ఏ వెబ్సైట్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం దీనిలో పది పాయింట్ ఏడు నాలుగు కోట్ల కంటే ఎక్కువ పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు ప్రతి కుటుంబానికి ఏటా ఐదు లక్షల ఆరోగ్య రక్షణ లభిస్తుంది కోవిడ్ నైన్టీన్ కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకంలో వస్తుంది ఎన్ఎస్ఏ వెబ్సైట్ ప్రకారం ఈ పథకంలో చేరిన వారు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చికిత్స ఉచితంగా చేయించుకోవచ్చు ఈ బీమా పథకం కింద ఓ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్న చికిత్స ఖర్చులు కూడా చెల్లించే అవకాశాలున్నాయి తాజాగా ఆయుష్మాన్ భారత్ పథకం పాలక మండలి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛనిచ్చింది ప్యానెల్ సూచన మేరకు ఐదు లక్షల వరకు లీస్టులో లేని శస్త్రచికిత్సలు కూడా బుక్ చేసుకునే సౌకర్యం అయితే కల్పించింది సో ఫ్రెండ్స్ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరైతే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుకైతే అప్లై చేసుకోండి